సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జిహెచ్ఎంసీ 112 డివిజన్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామచంద్రపురం ఒకప్పుడు గ్రామంగా ఉండేదని ఇప్పుడు అభివృద్ధి చెందిన పట్టణంగా అవతరించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 5 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. 112 డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, 112 డివిజన్ కార్పొరేటర్ పుష్ప, 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, అధికారులు ప్రజలు పాల్గొన్నారు. అండ్ వీళ్ళు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనకు రామచంద్రపురం నేను ఫస్ట్ టైం రావడం జరిగింది మేయర్ అయ్యాక. కానీ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పని, నేను వస్తుంటేనే రోడ్లపైన చూస్తుండే ఎంత హై రైజ్ బిల్డింగ్స్, ఎంత ఒక ఇది ఒక ఊరు ఉండే. భూపాల్ రెడ్డి గారు చెప్తున్నది ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఇంత పెద్దగా అంటే మీరు మా అభివృద్ధి పనులు మీరు చూస్తూ ఉన్నారు. గత 7 ఏళ్ల నుంచి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన అభివృద్ధి, మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పడంలో ఏమి అభ్యంతరం లేదు. అదే కాకుండా మేము ఇక్కడ పనులు జరిగే ఈరోజు 6 కోట్లతో మేము అన్ని శంకుస్థాపనలు జరగడం జరిగింది. దాంట్లో స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, యూజిటీ లైన్స్ కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కానివ్వండి, నాలా రీటైనింగ్ వాల్స్ ఇవన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా తొందరలో ఫినిష్ అవ్వబోతున్నాయి. అదే కాకుండా రేపటి నుంచి మేము పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లోపల భాగంగా మేము శానిటేషన్ మీద కానివ్వండి, డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ మీద కానివ్వండి, చెత్త కానివ్వండి, హరితహారం కానివ్వండి, పలు కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 5 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పల్లెలు కానీ పట్టణాలు కానీ సమానంగా ఏ ఒక్క చోట గిట్ట కుట్టుపడకుండా ఈ 7 సంవత్సరాల కాలంలో పరిస్థితి చూస్తూ ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, కరెంటు కానీ, ప్రతి విషయంలో నాళాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలన్నీ స్థానిక ప్రజలంతా సహకారాన్ని తీసుకొని, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని వారి సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. టీఆర్ అభిప్రాయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పోవడం జరిగింది. మనం చూసినాం ఇంతకుముందు కూడా, మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ఇంత అని అంత అని చెప్పడానికి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం మంచినీళ్ళు అంటే ఎటువంటిదో మనం చూస్తాం. ఈరోజు వద్దంటే మంచినీళ్ళు వ్యవస్థ, మరి అదేవిధంగా పెన్షన్లు కానీ, మరి రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా తప్పకుండా అభినందించాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియాల్సిన బాధ్యత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు తీసుకోవడం తెలుసు. ఏది ఏమైనా మొదటిసారి ఇంతకుముందు మేయర్ ఉన్నారు కదా, వచ్చిందనే మొట్టమొదటి మీరు మేయర్ అయిన తర్వాత, డిప్యూటీ మేయర్ అయిన తర్వాత చివరి ప్రాంతం 111, 112, 113 ఈ ప్రాంతాన్ని చూడడం, ఈ ప్రాంతాన్ని దృష్టి తీసుకోవడం చాలా మంచి